हेलो हाय वेलकम टू माय चैनल प्रेटी पैराडाइज ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఒక అనదర్ డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ఇది డిసెంబర్ లాస్ట్ వీక్ లో తీసిన వ్లాగ్ అన్నమాట చెప్పాను కదా చేతన్కి బ్రెస్ట్ ఫీడింగ్ లో ఒక సెషన్ మానిపించడం స్టార్ట్ చేశాను సో దానిలో భాగంగానే మార్నింగ్ ఫీడ్ మానిపించేసి ఇలాగైతే చిన్న గ్లాస్ లో హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే ఇస్తున్నాను బెల్లం యాడ్ చేసి ఏం కావాలి బుక్క ఏం కావాలి బుక్ కావాలా బుక్కేనా తెస్తున్నాను ఉండు థ్యాంక్స్ చదు సరిగ్గా పెట్టుకోవాలా కాదు ఇటు పెట్టుకోవాలి ఏంటది లయన్ లయన్ అది లయనేనా మంకీ ఏంటది మంకీ బాబా ఏంటమ్మవి కానీ ఆమం వద్దా తాగవా ఏ ఎందుకు వద్దు పడుకోవాలిగా తాగేసి మరి ఇది మామం హమాం తాగేయాలి హమాం తాగుతావా ఇంకొద్దా సరే సో బుక్ రీడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిల్క్ అయితే నార్మల్గా ఇలానే తాగించేస్తున్నాను స్టార్టింగ్లో ఏంటంటే స్పూన్తో తాగించేదాన్ని బట్ ఇప్పుడు ఫైన్ ఇలా నార్మల్గానే తాగుతున్నాడు అలవాటు అవుతుంది మనం ఏంటంటే ఈ టైంలో ట్రాన్సాక్షన్ ఫేజ్లో ఉన్నప్పుడు బాటిల్ అలవాటు చేయకూడదండి అసలు మంచిది కాదు కొంచెం టైం పడుతుంది బట్ ఏంటంటే స్లో స్లోగా మనమే అలవాటు చేయాలన్నమాట ఇలా అయితే ఈజీగా ట్రాన్సాక్షన్ వస్తుంది చక్కగా తాగలుగుతారు స్ట్రా కూడా అలవాటు చేసుకోవచ్చు బట్ ఏంటంటే స్ట్రా ఎంత హైజీనిక్గా వాడదాం అనుకున్నా దానిలో పార్టికల్స్ ఉండిపోతాయని నా అభిప్రాయం అందుకే ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ ఇస్ ఫైన్ కానీ బట్ రెగ్యులర్గా స్ట్రాస్ యూజ్ చేసి తాగించడం అది అలవాటు చేయడం కూడా బెస్ట్ కాదనిపించింది ఇంక ఇలా ఓపెన్ కప్ అయితేనే బెస్ట్ అనిపిస్తుంది నాకు అందుకే గ్లాస్తోనే అలవాటు చేస్తున్నాను సో నెక్స్ట్ ఇంకా ఆ పాలు ఇంకా అందులో కొన్ని ఉంచేసాడు అనమాట ఇలాంటి ఫేజ్లో ఏంటంటే మనం బలవంతంగా నువ్వు ఇంతే తాగు అంతే తాగని అస్సలు ఇవ్వకూడదు ఇలా అయితే ఏంటంటే వాళ్ళు ఇంకా స్ట్రెస్ అయిపోతారు అనమాట కొన్ని తాగి పడుకోవడం అనేది ఒక అలవాట్లా తీసుకురావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలవాటు అయిన తర్వాత వాడికి ఒకవేళ ఆకలి వేస్తే దాన్ని బట్టి ఖచ్చితంగా తాగుతాడు సో అది వాడికి అర్థమయ్యేలా చేయాలి తప్ప మనం అనవసరంగా మనమే ఇంత క్వాంటిటీ ఖచ్చితంగా తాగాలని అసలు పెట్టుకోకూడదు సో అలాంటివి పెట్టుకున్నామంటే మొదటికే మోసం వస్తుంది అనమాట అందుకే వాడు వద్దు అన్నప్పుడు నేను ఖచ్చితంగా స్టాప్ చేసేస్తాను సో ఆ తర్వాత కాసేపు అలా ఇంకా పడుకున్నాడు ఈ మధ్య ఫైన్ బాగానే పడుకుంటున్నాడు అంటే ట్రాన్సాక్షన్ అలవాటు అయ్యింది అండ్ ఫీవర్ వచ్చాక మళ్ళీ కొంచెం గజిబిజి అయింది అనుకోండి అది నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను ఇది నేను డిసెంబర్ లాస్ట్ వీక్లో తీసిన బ్లాగ్ కాబట్టి అప్పటి కంటెంట్ కాబట్టి దానికి రిలవెంట్గా మాట్లాడుతున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నాకు మా స్టూడెంట్ వాళ్ళు తీసుకొచ్చారనమాట ఈ రొయ్యలు అయితే మా ట్యూషన్ స్టూడెంట్ ఒక బాబు తీసుకొచ్చాడు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారని సో అవి అయితే కుక్ చేస్తున్నాను సో ఇంకా మా హస్బెండ్కి చికెన్ తర్వాత ఏదైనా నాన్ వెజ్ ఇష్టం అంటే అది ప్రాన్ే అనమాట అది కూడా పెద్ద పెద్ద ప్రాన్స్ అయితే తింటారు చిన్న చిన్నవి నార్మల్గా మనకు రెగ్యులర్గా దొరుకుతాయి కదా సో ఆయనకు అంత ఇష్టం ఉండదు ఇలాంటివి నచ్చుతాయి అనమాట ఇంకా అందుకే ఆయన కోసం స్పెషల్గా ఇంకా టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక పార్ట్ ఏమో ఇలా నార్మల్గా బేసిక్ రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా చాలా బేసిక్ రెసిపీ ఇది అసలు ఎలా అంటే ఇంకా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా అన్ని ఇంగ్రీడియంట్స్ మీతో షేర్ చేశాను కదా ఇప్పుడు సో ఏం లేదు చాలా ఈజీగా ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుని మంచిగా మగ్గిన తర్వాత ఈ రొయ్యలు కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై అయిపోయి వాటర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్
కారం ఉప్పు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని కొంచెం కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవడమే. సో వాటర్ యాడ్ చేసుకుని గ్రేవీ ఎంత కావాలో అంత జస్ట్ మనం సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్యారలల్గా చేతన్కి అయితే క్యారెట్ రైస్ కుక్ చేస్తున్నాను. అండ్ ఈ మధ్య చేతన్కి ఏదైనా వెజిటబుల్ కుక్ చేస్తే క్యారెట్ కానీ స్వీట్ పొటాటో కానీ ఇలాంటివి ఏంటంటే హోల్గా ఒక ఖచ్చితంగా ఒకటి వేసేస్తాను అనమాట. సో పెరుగుతున్నాడు కాబట్టి తింటాడు కాబట్టి ఇలా వేస్తున్నాను. ఇంతకుముందు హాఫ్ వేసేదాన్ని ఇప్పుడు ఫుల్గా వేసేస్తున్నాను. సో కొంచెం ఒక స్పూన్ రైస్ హాఫ్ స్పూన్ దాల్ తీసుకున్నాను. అండ్ ఇంకా ఒక క్యారెట్ వేసాను, కొంచెం పసుపు జీలకర్ర దాంతోపాటు కొంచెం మిరియాలు పొడి వేస్తాను. అప్పుడప్పుడు వన్స్ ఇన్ వైల్ వెల్లుల్లి కూడా యాడ్ చేస్తాను. వెల్లుల్లి రెగ్యులర్గా తినకూడదంట, సో అప్పుడప్పుడు తింటేనే దాని బెనిఫిట్స్ మనకు కంప్లీట్గా అందుతాయి అంటారు. సో అందుకే నేను వన్స్ ఇన్ వైల్ మాత్రమే యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ మన రొయ్యల కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఈ స్టేజ్లో కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. నేను ఏ కర్రీ నాన్ వెజ్ ప్రిపేర్ చేసినా లాస్ట్లో కరివేపాకు యాడ్ చేస్తాను అనమాట. సో దట్ ఏంటంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ముందు యాడ్ చేస్తే ఏంటంటే ఫ్లేవర్ అంతా మిస్ అవుట్ అయిపోద్ది అనమాట, అందుకే ఇలా లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ దీనికి కాంబినేషన్గా ఈరోజు వెజ్ పులావ్ చేసాను అనమాట. మా హస్బెండ్కి మోస్ట్ ఫేవరెట్ థింగ్ వెజ్ పులావ్ అయితే ఖచ్చితంగా ఉండాలనుకుంటారు, అందుకని అది చేస్తాను నాన్ వెజ్ అప్పుడు. పిలు నాగారు, పిలు కనయా, కనయా నాగారు పిలు. అన్న బాయాను కమ్ కమ్ లెట్స్ గో ఆమ్ తిందన్నాడు. ఆ పేరు నాంగ స్కూల్కి. అండ్ మా హస్బెండ్ వచ్చి లంచ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారండి. తర్వాత ఇంకా చేతన్కి ఫుడ్ అయితే పెడుతున్నాను అనమాట. నేను అప్పటి వరకు కుక్కర్ విజిల్ కూడా తీయను, ఎందుకంటే ఆ వామ్నెస్ ఉండిపోద్ది అనమాట. ఆ హీట్ ఉంటే ఏంటంటే చేతన్ వామ్గా ఉంటే తింటాడు, బాగా చల్లారిపోయింది అనుకోండి తినడనమాట. అందుకని ఇంకా వాడు లేచిన తర్వాత తింటాడు, ఇంకా అబౌట్ వీడ్ అన్నప్పుడు మాత్రమే ఆ లిడ్ ఓపెన్ చేస్తాను. సో ఈలోగా ఆ వామ్ అనేది ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ ఇంకా మంచిగా పొటాటో మ్యాష్ అయితే మ్యాష్ చేశాను. మరీ క్రీమీగా మ్యాష్ చేయకూడదండి, కన్సిస్టెన్సీ మెల్లమెల్లగా తగ్గిస్తూ వస్తుంది అనమాట. సో ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిస్తూ వస్తే ఏంటంటే వాళ్ళకు కూడా ఆ చూ చేయడం అనేది అలవాటు అవుతుంది, టీత్ వస్తాయి కాబట్టి నమలడం అనేది తెలుస్తుంది అనమాట అందుకని. సో దీనిలో కొంచెం నెయ్యి అలాగే కొంచెం పల్లీలు కూడా యాడ్ చేశాను. సో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుని ఇంకా ఫీడ్ చేసేసుకోవడమే. సో ఇదనమాట. అంటే మీరు చాలామంది అనుకోవచ్చు చిన్న బౌలే కదా అని, చిన్నప్పటి నుంచి ఇదే బౌలు, ఇందులో హాఫ్ తిన్న రోజులు ఉన్నాయి, ఫుల్గా తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఏంటంటే చేతనికి నేను క్వాలిటీ ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడతానండి క్వాంటిటీ కన్నా. చేతన్ ఇప్పుడు ఉండాల్సిన వెయిట్కి కరెక్ట్గానే ఉన్నాడు, ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను డాక్టర్ దగ్గరికి మొన్న వెళ్ళినప్పుడు కూడా ఫీవర్ అని అడిగాను కదా, సో అప్పుడు కూడా ఆయన చెప్పారు యాక్టివ్గా హెల్దీగా ఉన్నాడమ్మా, ప్రాబ్లం ఏం లేదు, మనం చబ్బినెస్ని చూడకూడదని ఆయన కూడా చెప్పారు. సో నాకు ఇంకా రిలాక్సేషన్గా అనిపించింది అనమాట, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా, మోర్ దాన్ 6 మంత్స్ అయిపోయినట్టుంది. ఇంకా నేను వెళ్ళి డాక్టర్ విజిట్కి ఇప్పుడు వెళ్ళాను కాబట్టి ఇంకొంచెం ఆ డౌట్ కూడా క్లియర్ చేసుకుని అయితే వచ్చేసాను. సో తర్వాత ఇంక వీటికి లంచ్ అయితే ఫీడ్ చేశాను. ఆ తర్వాత లంచ్ అయిన తర్వాత యాక్టివిటీ చేస్తున్నాను అనమాట. సో మొన్న ఫస్ట్ క్రైక్ వెళ్ళా కదా, కూపన్స్ వచ్చాయని చెప్పేసి, అంటే కూపన్స్ రెడీమ్ చేసుకుందాం సెకండ్ కూపన్ అని, బట్ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో అప్పుడేంటంటే ఈ స్టాకింగ్ కప్స్ తీసుకున్నాను. నేను ఎలా అంటే ఏదైనా ఒక ఎడ్యుకేషనల్ టాయ్ తీసుకుంటే అది ఒక 2 మంత్స్ మినిమం దాంతోనే అడలా చేస్తాను అనమాట. సో దాని తర్వాత ఇంకొక కొత్త టాయ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. సో అలా అయితే ఏమవుతుందంటే మనకి వాళ్ళకి ఆ టాయ్ ఖచ్చితంగా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు, తర్వాత కొత్తది వస్తుంది కాబట్టి ఆ రెండింటి కాంబినేషన్ ఎక్స్ప్లోర్ చేస్తారు, అలాగే కొత్తది ఎక్స్ప్లోర్ చేస్తారు. సో ఇలా కాకుండా మల్టిపుల్ టాయ్స్ ఒకేసారి ఇచ్చామనుకోండి ఒకటి కూడా ఫుల్ఫిల్డ్గా జరగదన్నమాట. సో అందుకని అలా చేస్తుంటాను నేను. సో ఈ స్టాకింగ్ కప్స్ అయితే అరౌండ్ 160 అలా పడినాయి, ఎందుకంటే మాకు అప్పుడు మెంబర్షిప్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఆ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల కాస్ట్ అయితే తక్కువ పడింది. లాస్ట్ టైం తీసుకున్నప్పుడు ఒక 3 మంత్స్కి మెంబర్షిప్ తీసుకున్నాం, ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా. సో మెంబర్షిప్లో తీసుకోవడం వల్ల మాకు ఆ బెనిఫిట్ ఈ టాయ్లో మాత్రమే వచ్చింది అనుకోండి, ఇంకా మేము డ్రెస్సింగ్ అట్లాంటివి ఏం తీసుకోలేదు కాబట్టి ఏం రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీన్ని నేనే చూపిస్తున్నాను, స్టార్టింగ్ డే అనమాట ఇది, అందుకని ఇంక వాడికి అర్థమవ్వదు కదా అప్పుడే. సో ఫస్ట్ నేనే ఇంకా ఇనీషియల్గా చేసి చూపిస్తూ ఉంటాను. సో అలా మల్టిపుల్ టైమ్స్ మనం చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి కలర్స్ చెప్పచ్చు, తర్వాత ఎలా ఆడచ్చో తెలియజేయచ్చు. సో ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, కొంచెం బాగా ఎంగేజ్ అవ్వగలుగుతారు. సో బాగా అలవాటైందనుకోండి వాళ్ళంతటి వాళ్ళే ఆడుకుంటారనమాట. సో ఇలా ఏదో ఒక టాయ్ ఒక 2 మంత్స్ మినిమం 2 మంత్స్కి ఒకటన్నా ఏదన్నా చిన్న చిన్నది తక్కువ అమౌంట్, 150 పెద్ద అమౌంట్ ఏం కాదని అడిగితే మనం ఎన్ని ఖర్చు పెట్టట్లేదు చెప్పండి. సో ఇలా చిన్న చిన్న అమౌంట్తోనే తక్కువ తక్కువగా
టూ త్రీ మంత్స్కి ఒకసారి ఒక టాయ్ కొని ఇచ్చామనుకోండి, అది మనం చక్కగా యూజ్ చేయొచ్చు, యూటిలైజ్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే దాన్ని పాతదాన్ని దాచేసి మళ్ళీ ఇంకా వేరేది ఉంటుంది కదా, సో బాగా ఓల్డ్ది అది ఇవ్వాలన్నమాట. అంటే మార్చి మార్చి ఇస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొత్తగా అనిపిస్తుంది. సో ఏజ్ అప్రోప్రియేట్గా టాయ్స్ కొన్నా మనం ఎక్కువ అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. సో అది, అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.